పాడులోనే సవాల రాజకీయాలకు సంబంధించి మరికొంత మంది మనతో పాటు మాట్లాడడం సార్ చెప్పండి. ఎందుకు ఈరోజు ఎమ్మెల్యే వచ్చి కూడా ప్రమాణం చేయకుండా ఎన్నికలు వెళ్ళిపోయారు అనుకుంటారు? మామూలుగా అయితే జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక తరలింపుని గురించి మా ఇన్ఛార్జి గారు కొమ్మలపాటి శ్రీధర్ గారు ప్రశ్నించడం జరిగింది. ఆ రీచిల్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు సవాలు వేసడం జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పేసి నేను మరి ఇష్టానుసారంగా కూడా మాట్లాడటం జరిగింది. ఆ సవాలు స్వీకరించి వాళ్ళు చెప్పిన టైంకి ఈరోజు కొమ్మాలపాటి శ్రీధర్ గారు జరిగింది. మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారితో చర్చ అనేటువంటిది జరిగితే ఖచ్చితంగా వాళ్ళు అపాసు పాలవుతారు. సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మరి అధికార మదంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరి పోలీసులు 300 మంది పోలీసులను దింపి 144 సెక్షన్లు పెట్టించి మరి ఆ చర్చ జరగకుండా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈరోజు నంబూరు శంకర్రావు గారు మరి ఆ చర్చకు రానివ్వకుండా అక్కడ అరెస్టులు చేసి మరి 7-8 నియోజకవర్గాలు అంటే పల్నాడు జిల్లా ఆల్మోస్ట్ మొత్తం కూడా బస్సులు ఎక్కించి తిప్పడం జరిగింది. అదేవిధంగా చాలా రకాలుగా కూడా ఇన్ఛార్జి కొమ్మలపాటి శ్రీధర్ గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ రకంగా చేసింది మొత్తం కూడా మీడియా ద్వారా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి ఆయన రాలేదు అని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సార్ మీరు చెప్పండి, పొద్దున కూడా శంకర్రావు గారు మాట్లాడుతూ నేను ఎక్కడ ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేయలేదు, కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాను, మీరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? ఈరోజు పొద్దున్న నుంచి మీరు పరిశీలించినట్లయితే అమరావతిలో జరిగిన పరిణామాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిందా, కూని అయిపోయిందా అనే పరిస్థితి ఉంది. అసలు సవాలు విసిరిందెవరండి? సవాలు విసిరిందెవరు? సవాలు స్వీకరించిందెవరు? సవాలు విసిరిన ఆయన అంతమంది పోలీసులను పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది? మళ్ళీ అరెస్ట్ చేపించి బట్టలతో సహా దించేసి బస్సుల్లో ఎక్కించుకొని ఎక్కడో కారంపూడి, వెల్లుర్తి, దుర్గి ఇవన్నీ తిప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంత ఆయన ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలకు కాల్పడిన వ్యక్తి, తీవ్రవాదా? అంతమంది పోలీసులను పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజున? కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఈరోజు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది అన్నమాట వాస్తవం. అది శంకర్రావు గారు ఆయనంతటా ఆయన విసిన సవాల్, అది శ్రీధర్ గారు విసిన చెప్పింది కాదు, ఆయనతో ఆయన చెప్పినందువల్ల ఆయన విసింది కాదు. ఆయన సొంతంగా నేను ఏ తప్పు చేయలేదని విసిరాడు. కాబట్టి ఆయన చేయొచ్చుగా ప్రమాణం. నువ్వు పోలీసులతో ఎన్ని పక్కకు పంపించేశావు, నువ్వు చేసి ప్రమాణం నువ్వు నిరూపించుకున్నట్టయితే ఈరోజు బాగుండేది కదా, ఆ పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి మీరు ఏదన్నా చేయదలుచుకుంటే అభివృద్ధిలో పోటీ పడండి. మీరు ఏదో బ్రిడ్జ్ కడతా ఉంటున్నారు, బెల్లంకొండ రోడ్డు వేస్తా ఉంటున్నారు, వేయండి. ప్రజలు మిమ్మల్ని విశ్వసించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. ఈ రకంగా ప్రమాణాలు చేసుకోవటం ఇవన్నీ ఎవరు అడిగారండి? అసలు ఎవరు అడగలేదు. మీ అంతటా మీరు తెచ్చుకున్నారు, మీరు నిరూపించుకోలేక ఇవాళ వెళ్ళిపోయారు. దానికి ఎవరు బాధ్యులు? ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, రాబోయే ఎలక్షన్లో ఏం చేయాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మీరు చెప్పండి, పోలీసులు వ్యవహరించిన తీరును ఎలా చూస్తారు? ల్యాండు, శాండు, వైను, మైను ఇవంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైకాపా ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు పోలీసుల సహకారంతో. అదేమని ప్రశ్నిస్తే ఇవాళ మా పెదకూరపాటు శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారిని ఏ విధంగా హింసించి ఇవాళ ఎన్ని నియోజకవర్గాలు తిప్పారో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ఇవాళ పోలీసుల తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తల్లించుకుంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు, ఇవాళ మొట్టమొదటగా ఆ శాండ్ మీద స్పందించిన వ్యక్తి ఎవరు? ఆయన ఎమ్మెల్యే గారు నంబూరు శంకర్రావు గారు చెప్పారు, నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, నేను చర్చకు సిద్ధమన్నాడు. దానికి స్పందించి మా ఎమ్మెల్యే, మా మాజీ శాసనసభ్యుడు వస్తే మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని రావటం ఏంటి? అదే టైంకి మా ఎమ్మెల్యే శ్రీధర్ గారు వచ్చిన టైం మీరు కూడా రండి. ప్రజలు ఎందుకు దాని కర్రలో కత్తులు గొడ్డలు తీసుకొని రావటం ఎందుకు? ఎన్ని రోజులు తీసుకొని వస్తారు ఇట్లా? ఒక్క సంవత్సరం ఉంది ఎన్నికలు, సంవత్సరం తర్వాత మీ పరిస్థితి ఎందుకు కూడా ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, వైకాపా ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరేదో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులకు పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తానికి పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సవాళ్ళ రాజకీయానికి సంబంధించి ఎమ్మెల్యే పోలీసులను అడ్డం పెట్టుకొని తన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో సవాళ్ళ రాజకీయాలకు సంబంధించి. ఓవర్ టు స్టూడియోస్.